తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప మలయాళ స్టార్ హీరో ఫాద్ ఫజీల్ విలన్ గా భారీ అంచనాలతో భారీ తారగణంతో తెరకెక్కుతున్న సినిమా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి భాగానికి పుష్ప ది రైస్ అనే టైటిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసాయి పుష్ప సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం మారేడుమిల్లికి చేరుకుంది పుష్ప సినిమా ఇది వరకే అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది అక్కడ షూటింగ్ జరిగే సమయంలో పుష్ప టీం సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆపేసి అక్కడి నుండి వచ్చేసారు ఇప్పుడు మళ్లీ మారేడుమిల్లికి వెళ్లారు సెప్టెంబర్ నెలాఖరు వరకు మారేడుమిల్లిలోనే చిత్ర బృందం చిత్రీకరణ కూడా జరుపుతారట ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ షూటింగ్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని కూడా తెలుస్తుంది ఇక ఈ సినిమాను ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని కూడా చిత్ర ప్రకటించింది దానికి తగ్గట్టుగానే చిత్ర ప్రణాళికలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మధ్య పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్న మలయాళి యాక్టర్ ఫజిల్ కి సంబంధించిన పోస్టర్ చిత్ర విడుదల చేసింది ఈ పోస్టర్ తో పుష్ప సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు కూడా తెలియజేశారు ఈ పోస్టర్ రిలీజ్ చేశాక అభిమానుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలే పెరిగిపోయాయి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా బ్యానర్స్ తో కలిసి సినిమాని నిర్మిస్తుంది ఆర్య ఆర్యా టూ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలే నెలకొన్నాయి